హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. పవన్ కళ్యాణ్ తీరు ఏపీలో ఏ పార్టీకి అర్థం కాకుండా ఉందనే వాదనలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రధానంగా టీడీపీకి ఏమీ అర్థం కావడం లేదంటున్నారు. విపక్షాలకు కూడా అర్థం కాకుండా ఉన్నారట పవన్. ప్రత్యేక హోదాతో పాటు పలు సమస్యలు మొదలు నిన్నటి అగ్రిగోడ్ వ్యవహారం వరకు పలు అంశాలను వైసీపీ లేవనెత్తిన తర్వాత పవన్ రంగంలోకి దిగారు. ఇది వైసీపీని కార్నర్ చేసేందుక, చంద్రబాబును కాపాడేందుక, లేదా విపక్షానికి తోడై చంద్రబాబును ఇరుకున పడేసేందుక అనే విషయం అర్థం కావడం లేదంటున్నారు. పవన్ కళ్యాణ్ ఓ మిస్టరీగా మారిపోయాడని టీడీపీ నేతల్లో ఒకరు అభిప్రాయపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2014లో బీజేపీ టీడీపీకి మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్ ఇటీవల వారికి దూరమైనట్లు కనిపిస్తోంది. ప్రధానంగా బీజేపీకి దూరమయ్యారు. టీడీపీకి దూరమయ్యారా అంటే ఇంకా క్లారిటీ లేదంటున్నారు. ఇదే సమయంలో ఇటీవల లెఫ్ట్ పార్టీలతో చట్టా పట్టాలు వేస్తున్నారు. 2019 నాటికి ఎలా ముందుకెళ్లాలి, ఏం చేయాలి, ఎవరితో కలవాలి, ఇలా ఎన్నో అంశాలపై పవన్ కళ్యాణ్కు క్లారిటీ ఉందా, ఆయన అసలు ఎవరి వైపు ఉంటున్నారు, అర్థం కావడం లేదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై స్పందించడానికి చాలామంది స్వాగతిస్తున్నారు. ఆయన సమస్యపై స్పందిస్తే ప్రభుత్వం నుంచి స్పందన కూడా వస్తోంది. మరో విశేషం ఏంటంటే తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల కోసం వచ్చానని చెబుతున్నారు. సమస్యలపై ఆయన స్పందన కూడా అలాగే కనిపిస్తోంది. కానీ ఆయన అడుగులు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కావడం లేదని ఇతర పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితం కేబినెట్ విస్తరణలో వైసీపీ నుంచి గెలిచిన 4 చోటు కల్పించారు. దీనిపై జనసేన అధినేత స్పందించలేదు. కొన్ని అంశాలపై ఆయన స్పందించకపోవడమో లేదా ఆలస్యంగా స్పందించడమో జరుగుతోంది. దీంతో అసలు ఆయన మనసులో ఏముందో అర్థం కావడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.